మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వెళ్ళి, హాయ్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక భారీ నోటిఫికేషన్. దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ గా 12,000కు పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఏ బ్యాంకుల్లో వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలహాదాబాద్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి చాలా బ్యాంకుల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17వ తేదీ సెప్టెంబర్ 2019 నుంచి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 9వ తేదీ అక్టోబర్ 2019 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డేట్స్ లోనే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ప్రిలిమరీ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2020 కల్లా జాబ్ లో ఉండడం జరుగుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేయాలి అనుకుంటే ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా ఉండాలి అంటే 1వ తేదీ సెప్టెంబర్ 2019 నాటికి మినిమం 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆ డిగ్రీతో పాటు మీరు ఏ స్టేట్లో జాబ్కి అప్లై చేస్తుంటే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళకు తెలుగు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉంటేనే ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్కి సంబంధించి సిలబస్ ఏముంటుందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రిలిమరీ ఎగ్జామ్కి సిలబస్ ఏముంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన 30 క్వశ్చన్స్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ పైన 35 క్వశ్చన్స్ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ పైన 35 క్వశ్చన్స్ 35 మార్కులు, టోటల్ 100 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ కి సిలబస్ ఏముంటుంది అంటే జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్లు 40 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 క్వశ్చన్లు 60 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లు 50 మార్కులు, టోటల్ గా 190 క్వశ్చన్స్ 200 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 160 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన ఆన్సర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మెరిట్ వచ్చిన వాళ్ళకు కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్ చార్ట్. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్గా 777 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి సుమారు 612 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆ చార్ట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి తెలంగాణ స్టేట్ చూడండి. ఇదిగోండి తెలంగాణలో తెలంగాణకి ఇచ్చిన వేకెన్సీస్ చార్ట్. ఇది టోటల్గా 612 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో జాబ్కైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి తెలంగాణలో జాబ్స్కి వచ్చేసి తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి రిలీజ్ చేసిన జాబ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రిలిమరీ ఎగ్జామ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరంలో ప్రిలిమరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ప్రిలిమరీ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఉంటుంది. అలానే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.